హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ కీళ్ళ వ్యాధులు, నీ పెయిన్స్. అసలు నీ పెయిన్స్కు సంబంధించి మన సంప్రదాయ గృహ వైద్యం అనేది మంచి చికిత్సా విధానం ఉందని చెబుతున్నారు డాక్టర్ పెరుమల్ గారు. అసలు కీళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయి, కీళ్ళ వ్యాధులు వస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నుంచి ఉపశమనం ఏ విధంగా పొందాలి అనే అంశాలని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్రాజ్ పెరుమల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, నవేడేస్లో చాలా మందిని వేధిస్తోంది కీళ్ళ వ్యాధులు. అసలు ఈ కీళ్ళ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? యా, కీళ్ళు అంటే జాయింట్స్. సో జాయింట్ పెయిన్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. జనరల్గా మోస్ట్ కామన్గా మనం చూసేది పెద్ద వయసు వాళ్ళలో మోకాళ్ళ నొప్పి. దీన్నే ఆయుర్వేదంలో సంధివాతం లేదా జాను సంధివాతం అంటారు. అంటే మోకాళ్ళ లోపల రెండు ఎముకలకి మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోతే వచ్చేటువంటి ఈ జబ్బుని జాను సంధి వేదన, జాను సంధివాతం అని కూడా అంటారు అన్నమాట. ఇది వయస్సుతో అరిగిపోవడం అనేది జనరల్గా చూస్తున్నాము. చిన్నపిల్లల్లోని లేకపోతే మిడ్ ఏజ్ వాళ్ళలో ఇది అరుదుగా ఉండేది ఒకప్పుడు. కానీ ఈ మధ్యకాలంలోని ఈవెన్ 30s ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మోకాళ్ళలో నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా 40-50 వచ్చేసరికి చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. 60 వచ్చేసరికి ఇంకా నేల మీద కూర్చోడే అవకాశం లేకుండా ఉండడము, మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డము, ఇట్లా అవుతుంది అన్నమాట. ఇక్కడ మోకాళ్ళలో ఉండే రెండు ఎముకలకి మధ్యలో ఉండేటువంటి ఆ గుజ్జు ఏదైతే ఉందో అది చక్కటి లూబ్రికెంట్గా పనిచేస్తుంది, కార్టిలేజ్. ఈ కాటిలేజ్ లోపల ఆ లూబ్రికేషన్ తగ్గిపోయి డీజనరేషన్ అవ్వడం వలన అది అరిగిపోయి పలచగా అయిపోయి అండ్ అక్కడ లోపలంతా కూడా ఒక రకమైన పూత పూసినట్టుగా అయి ఒక ఎముకకు ఇంకో ఎముక రాసుకుంటూ ఉండడం వల్ల మనకి విపరీతమైనటువంటి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది. కూర్చున్నప్పుడు రిలాక్స్గానే ఉన్నా కూడా కూర్చున్న స్థితి నుంచి నిలబడడం చాలా కష్టమవుతుంది. ఇంకా మెట్లు ఎక్కడం, ఒక్కొక్కసారి దిగడం కూడా చాలా కష్టమవుతుంది. ఎక్కువసేపు నిలబడడం కూడా చాలా కష్టమవుతుంది. ఇక నేల మీద కూర్చోవడం అనేది సరే సరే. ఇటువంటి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి ఈ రోగము రావడానికి కారణాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి ఈ మానవ శరీరం జాగ్రత్తగా వాడుకుంటే 100 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా బాగా పనిచేసే విధంగా డిజైన్ చేయబడినటువంటి అద్భుత యంత్రం. నా శరీరమే నేను అనుకున్నప్పుడు నా శరీరానికి ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా అవసరాలని అనుకుంటున్నాను. ఆ అవసరాలు తీర్చుకోవడంలో ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాను. శరీర అవసరాలు ఏంటి? ఆహారం కావాలి, గాలి కావాలి, నిద్ర కావాలి, సూర్యరశ్మి కావాలి అండ్ వీటితో పాటు మన మంచిగా ప్రొటెక్షన్ కావాలి, బట్టలు కావాలి, చెప్పులు కావాలి, ఇల్లు కావాలి అండ్ ఎన్నో రకాల పనిముట్లు కావాలి. ఇవన్నీ కూడా శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి, రక్షించుకోవడానికి, పోషణకి కావాలి. ఇటువంటి రక్షణకి, పోషణకి అండ్ సదుపయోగానికి అవసరమైనటువంటి ఏవైతే భౌతిక వస్తువులు ఉన్నాయో ఈ భౌతిక వస్తువుల్ని మనము ఆనందానికి ఒక కారణంగా, దాని నుంచి ఆనందం పొందుదాం అనుకుని, ఆహారం నుంచి ఆనందం పొందుదాం అనుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే రెగ్యులర్గా తినే ఆహారం నుంచి ఆనందం రావట్లేదు, బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా వెరైటీ వెరైటీ ఆహారం తీసుకుందాం, మన టేస్ట్ బడ్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేటువంటి ఎక్స్ట్రీమ్ టేస్ట్ ఉండేటువంటి ఆహారం తీసుకుందాం అనుకుంటున్నాం. డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్, అటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? డెఫినెట్లీ దాని ఎఫెక్ట్ మొత్తం బాడీ పైన, ముఖ్యంగా స్కెలిటల్ సిస్టమ్ పైన పడుతుంది. అలాగే ఇంకా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ దేనికి వాడతాం? కమ్యూనికేషన్కి వాడతాం. అదే సెల్ ఫోన్ని రాత్రి అంతా చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, రాత్రి సరైన టైంకి నిద్రపోవడం లేదు, పొద్దున్నే నిద్ర లేవడం లేదు. దీనివల్ల అసలు మన శరీరాన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయడంలా, ఇంకా విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సమయానికి తినడం లేదు అండ్ మంచి ఆహారం తినడం లేదు. ఇలా మన శరీర అవసరాల నుండి సంతోషం పొందే నేపథ్యంలోని శరీరాన్ని చాలా దుఃఖపెట్టి శరీరానికి రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నాం. అందులో ఒకటి ఈ డీజెనరేటివ్ చేంజెస్ అనమాట. ముఖ్యంగా మోకాలు ఏంటంటే మొత్తం శరీరం తలకు బరువుని మోస్తుంది కాబట్టి అక్కడ మొట్టమొదట ఈ డీజెనరేషన్ అనేది కనబడుతుంది. సో ఆ డీజెనరేషన్ అనేది ఒక్కసారి సెట్టిన్ అయిపోతే ఇంకా పూర్తిగా అరిగిపోయిందంటే టోటల్ నీ రిప్లేస్మెంట్, జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్తున్నారు.
సో ఇప్పుడు నీ పెయిన్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సార్, విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది, వాళ్ళ కోసం అని చెప్పి మన సాంప్రదాయ గృహ వైద్యంగా చికిత్స విధానాన్ని అనేది సూచిస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మా వ్యూవర్స్ కోసం చూపించాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి పంచకర్మ చికిత్సలే శాశ్వత పరిష్కారం కోసం, అంటే మళ్ళీ లోపల కాటిలేజ్ ని రీజనరేట్ చేసి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఇదివరకులా కాకుండా మళ్ళీ చక్కగా కాటిలేజ్ తయారైందని కనిపించేంత బాగా చేయడం కోసం ఈ పంచకర్మ చికిత్సలు అనేవి చేస్తాం. అయితే పంచకర్మ చికిత్సలు చేయించుకోవడానికి అప్పుడే అవకాశం లేదు, కానీ సివియర్గా పెయిన్ ఉన్నది, ఆ పెయిన్ ఉన్నది కానీ పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే పెయిన్ కిల్లర్ వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అండ్ పెద్ద వయసులో పెయిన్ కిల్లర్లు రెగ్యులర్గా వాడితే కిడ్నీకి దానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పెయిన్ కిల్లర్ వాడకుండా పెయిన్ తగ్గించుకోవడం కోసం మన ఇది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్క నాకు మా అమ్మమ్మ చెప్పింది. నేను ఆయుర్వేద వైద్యం చదువుకుంటున్నప్పుడు మా అమ్మమ్మ వచ్చి ఇదిగో ఇది నీకు తెలుసా అని చెప్పి చెప్పింది అన్నమాట. చెప్తే నాకు తెలియదు అన్నాను, తెలియదు అని చెప్పి తను చెప్పింది వెంటనే నాకు తెలిసిన పేషెంట్ల మీద ప్రయోగిస్తే బ్రహ్మాండంగా పనిచేసింది. అబ్బా ఎంత ఈజీగా ఎంత ఇంట్లో తయారు చేసుకుని ఎంత బాగా పనిచేస్తుంది, బ్రహ్మాండమైన పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది అని తెలుసుకుని అది చాలా మంది పేషెంట్లు చెప్పడం జరిగింది అన్నమాట. అది ఈ రోజు మనం చూద్దాం. ఏంటి సార్ దాని పేరేంటి సార్? చికిత్స పేరు రోటీ చికిత్స. రోటీ చికిత్స అంటే ఒక చపాతీ లాగా రోటీ లాగా తయారు చేస్తాం. వెంటనే చాలా ఇది. సో ఆ రోటీతో నొప్పులు ఎలాగ మనం రొప్పుల నుండి ఎలా విముక్తి పొందాలో చూద్దాం. సింపుల్ రెమెడీ, సింపుల్, వెరీ సింపుల్. ఈ కీళ్ళ వ్యాధుల నుంచి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల నుంచి ఇన్స్టెంట్ గా పెయిన్ రిలీఫ్ రావడం కోసం అని చెప్పి వాడేటువంటి ఈ ట్రెడిషనల్ రోటీ చికిత్స ఎలా చేయాలి, దానికి ఏ ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, గోధుమ పిండి అందరింట్లో ఉంటుంది, సాయంధవలవణం ఈ మధ్యకాలంలో అందరిలో ఉంటుంది, ఒకవేళ సాయంధవలవణం లేకపోతే ఉప్పు, నార్మల్ ఉప్పు, పసుపు, పసుపు కొమ్ములు ఆడించిన పసుపు అయితే మంచిది, అలాగే శొంఠి, శొంఠి కొమ్ములు ఆడించి తీసుకోవచ్చు లేదంటే శొంఠి పొడి డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతుంది. సో శొంఠి పొడి, పసుపు, గోధుమ పిండి, ఉప్పు అంతే. సో ఒక 2 చెంచాలు గోధుమ పిండి తీసుకుందాం. ఒక 1/2 చెంచా శొంఠి పొడి, 1 చెంచాడు సాయంధవలవణం, 1 చెంచాడు పసుపు. ఓకే, వీటిలన్నింటినీ బాగా కలిపి మామూలుగా చపాతీ పిండి ఎట్లా తయారు చేసుకుంటామో అట్లా పిండి ముద్ద తయారు చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఆ పౌడర్లో నీళ్లు కలిపి మనం ఎలాగైతే చపాతీ ముద్దలు తయారు చేసుకుంటామో అలాగా ఇలా ముద్దలు తయారు చేసుకుంటాం. 2 మోకాళ్ళు కావాల్సిన అయితే 2 ముద్దలు తయారు చేసుకుంటాం. దీన్ని మామూలుగా మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటాం అన్నమాట. ఓకే, అతుక్కోకుండా ఉండడానికి గోధుమ పిండి బదులు సొంటి పొడి పైన చల్లి ఇలా చక్కగా రోటీలాగా చేసుకుంటే ఇది చేయడానికి ఎంత 2 నిమిషాలు కూడా పట్టదు. పలచగా రోటీ అయిపోయిన తర్వాత దాన్ని మనం పెనం మీద రెగ్యులర్గా చపాతీ ఎలా కాస్తామో కాలుస్తామో అలాగే నువ్వుల నూనెతో కాల్చాలి. ఎందుకంటే నువ్వుల నూనెకి కూడా వేదనాహార ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి, అంటే నొప్పి తగ్గించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా నువ్వుల నూనెని మనం ఈ రోటీ కాల్చడానికి వాడతాం. ఓకే, సో ఈ రొట్టె కాల్చడానికి మనం నువ్వుల నూనె తీసుకుంటాం. 1 2 చెంచాలు నువ్వుల నూనె వేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా మనం చపాతీ ఎట్లా కాలుస్తామో అట్లనే కాలుస్తాం. నూనె కొంచెం ఎక్కువైంది అయినా కూడా పర్వాలేదు, నువ్వుల నూనె ఏంటంటే మనకి పెయిన్ తగ్గిస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. పసుపు ఉండడం వల్ల కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తోంది. ఈ పసుపు, శొంఠి ఈ రెండింటికి చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలజిసిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇన్స్టెంట్గా వాపుని, నొప్పిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. ఓకే, సో నువ్వుల నూనె అనేది మనకి అందుబాటులో లేనప్పుడు ఇంకేదైనా ఆయిల్ వాడుకోవచ్చు. నువ్వుల నూనె లేకపోతే శనగ నూనె, కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఓకే,
సో ఇలా పెనం మీద వేడిగా ఉన్నప్పుడే ఆ రొటీని తీసుకుని ఇలా ఆ వేడిని ఆ వేడితో కాపడం పెట్టాలి మోకాళ్ళ మీద. ఆ వేడితో ముందు కాపడం పెట్టి వేడి చూసుకుని తర్వాత నెమ్మదిగా ఇట్లా 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 ఇట్లా. ఇలా 2-3 సార్లు చేయొచ్చు ఒక పార్ట్. దీని తర్వాత ఈ మోకాళ్ళ పైన ఈ రొటీని పూర్తిగా ఇలా పెట్టి ఒక గుడ్డతో కట్టుకట్టేది సార్. ఓకే, ఇలా 2-3 సార్లు కాపడం పెట్టిన తర్వాత ఇంకా ఇది ఇలా ఉంచేసి గుడ్డతో కట్టుకట్టి రాత్రంతా అలా ఉంచేస్తాం. అది ఎలా కడతామో చూపిస్తాను. సో కాపడం పెట్టిన తర్వాత రాత్రి ఇది ఎగ్జాక్ట్లీ రాత్రి పడుకునే ముందు చేసుకుంటే బెటర్ అన్నమాట. చక్కగా ఇట్లా ఈ రొటీని మోకాళ్ళని కవర్ చేస్తూ కంప్లీట్గా కవర్ చేసేలాగా ఎక్కడైతే వాపు నొప్పి ఉందో ఆ పార్ట్ మేజర్గా కవర్ అయ్యేలాగా పెట్టి దానిపైన ఇలా గుడ్డ పెట్టి ముడి వేసేయడమే అంతే. సింపుల్, ఒక సింపుల్ ముడి, మరీ టైట్గా కాకుండా ముడి వేసేసి అట్లా పడుకుని పోతే సరిపోతుంది. రాత్రంతా ఈ షొంటి పసుపు నువ్వుల నూనె తాలూక ఎఫెక్ట్, సాయంత్రం ఉన్న తాలూక ఎఫెక్ట్ ఆ మోకాళ్ళ మీద పనిచేసి ఈ మోకాళ్ళలో ఉన్నటువంటి వాపుని నొప్పిని తీసేస్తుంది. పొద్దున్న లేచేసరికి చాలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళగలిగేలాగా ఇన్స్టెంట్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో నీ పెయిన్స్ నుంచి రిలీఫ్ కోసం అంటే మన ఫుడ్లో చేంజెస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి చేసుకుంటే చాలా మంచిదంటారు. అట్ ద సేమ్ టైం మనకి గృహ వైద్యంగా మంచి రోటీ చికిత్స అనే విధానాన్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.